Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మళ్ళీ తెరపైకి స్థానిక ఎన్నికలు. హైకోర్టు ఏం చెప్పిందంటే, ఏపీలో కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ జరిగింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ అభిప్రాయం కోరింది. ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్రాయం కూడా కోరుతూ నోటీసులు జారీ చేసింది. కరోనా కారణంగా రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయని, ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. కరోనా ప్రభావం కొనసాగుతుండగానే ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉండగా ఏపీలో ఎందుకు నిర్వహించడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. కరోనాతో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదనే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పాలని హైకోర్టు తెలిపింది. ఇదే అంశంపై తమ అభిప్రాయం తెలపాలని ఎస్ఈసీని ఆదేశిస్తూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఈ ఏడాది మార్చి నెలలో కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇందులో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలను కరోనా పేరుతో వాయిదా వేయడంపై ఆగ్రహంతో ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరీ ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో జస్టిస్ కనకరాజును క్రొత్త ఎస్సీసీగా నియమించింది. ఆ తర్వాత ఈ నిర్ణయాలను హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేశాయి. దీంతో తిరిగి నిమ్మగడ్డ ఇప్పుడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కరోనాపై తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న ఆయన ఎన్నికల నిర్వహణపై హైకోర్టుకు త్వరలో ఓ అఫిడవిట్ సమర్పించనున్నారు.